వెల్కమ్ టు రమ్యాస్ కుకింగ్. ఈరోజు ఉల్లిగడ్డ గుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 8 గుడ్లు, 5 నూనె, నానబెట్టుకున్న చింతపండు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు. స్టవ్ ఆన్ చేసి బాండె పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక తగినంత నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం, ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మరుగుతున్న టైంలో గుడ్లని బ్రేక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా అన్ని గుడ్లని బ్రేక్ చేసుకోవాలి. మూత పెట్టి 5 ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో టైం చేసుకోవాలి. ఇలా స్లోగా తిప్పుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లిగడ్డ గుడ్డు కూర రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.